ఏపీలో మూడు రాజధానులపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్న బాబు సవాల్ బాబును తప్పుబట్టారు సజ్జల. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారని అన్నారు. తమను రాజీనామా చేయమనడం అర్ధరహితమని అన్నారు సజ్జల. ముందు టీడీపీలో ఎంతమంది రాజీనామా చేయగలరు నిర్ణయించుకోమని అన్నారు సజ్జల. నేను కూడా దీనిపైన సీరియస్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తా, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఇది నా బాధ్యత కింద నేను చేస్తున్నా. నేను చేయకపోయినా అడిగేవాడు లేరు, కానీ నా బాధ్యత ఇది ఈ రాష్ట్రం కోసం. మీ బాధ్యత ఏంటి, ప్రజల బాధ్యత ఏంటి, మీరు ఆలోచించండి. అందరూ ఆలోచించి అందరం సమిష్టిగా అటు మీడియా కానీ ప్రజలు కానీ అదే మరి సోషల్ యాక్టివిస్టులు కానీ మేధావులు కానీ యువత కానీ విద్యార్థులు కానీ అందరూ ఆలోచిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం రాదు. వేరే రకరకాల ఇవి తీసుకొచ్చేసి పైగా అర్థం లేని ఛాలెంజ్లు చేసి చేయడం అనేది తప్పు. చంద్రబాబు గారు, మీరు ఇప్పటికైనా అలాంటిది మానేయాలని మేము కోరుతున్నాం. మీరు ప్రజలను రైతులను పచ్చిగా అడ్డంగా మోసం చేశారు. 2014లో మీరు చేసింది ఏంటంటే దానికి మీరు అన్ని రకాలుగా వాడుకున్నారు. పాపం మీ సామాజిక వర్గం దీన్ని కూడా వాడుకున్నారనేది ప్రజలకు తెలుసు. మీరు వాడుకున్నారు, మీ పక్కన ఉండే వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళని అనవసరంగా మభ్యపెట్టి ల్యాండ్స్ అన్ని ఈ రకంగా తీసుకుని అదే దీన్ని ఆసరా చేసుకుని ఇప్పుడు దాన్ని చూపించి మిగిలిన వాళ్ళందరి మీద ఎద్దుమెత్తిపోయాలని చూస్తున్నారు. ఏ రకంగా 40,000 50,000 పోతుందో ఒక్కసారి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు కాదు ఓ 5 ఏళ్లకైనా దానికి అర్థం ఉంటుంది. సో ఇంత పచ్చిగా మీరు మోసం చేసి ఈ రోజు నిజంగా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తలబెడితే ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా నిజమైన ఇది అభివృద్ధి జరిగేట్టు చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతుంటే దానికి వేరే రకరకాల ఇవి తీసుకొచ్చేసి పైగా అర్థం లేని ఛాలెంజ్లు చేసి చేయడం అనేది తప్పు చంద్రబాబు గారు.